हेलो फ्रेंड्स, वेलकम टू कृष्मया क्रिएशंस। वीडियो लो सिंपल बोटनेक ब्लाउज एला चेयालो चूद्दाम। सो दानि कोसम नेनु 12 इयर्स गर्ल मेजरमेंट्स तो ब्लाउज कटिंग एंड स्टिचिंग चेस्तानु। नेनु यूज चेसे मेजरमेंट्स इवि। ई मेजरमेंट्स प्रकारं मनं ब्लाउज कट चेस्तानु। सो దాని కోసం నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను। ఫస్ట్ దాన్ని డబుల్ ఫోల్డ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఫోల్డ్ చేశాను। సో మనకు ఓవరాల్ గా 4 ఫోల్డ్స్ ఉండాలి క్లాత్ కట్టింగ్ చేయడానికి। ముందుగా లెంగ్త్ మార్కింగ్ చేసుకుంటాను। ఫోల్డ్ చేసిన తర్వాత మనకు మార్కింగ్స్ అన్ని కూడా राइट हैंड साइड मन की राइट हैंड साइड की उंडाली। सो मनम स्टिचिंग चेसेटप्पुडु मार्किंग्स अन्नी राइट हैंड साइड उंटे ईजीगा उंटुंदी स्टिचेस वेयडानिकि। सो नेनु लेंथ एक्स्ट्रा 1.5 इंच याड चेसानु। 14 प्लस 1.5 15.5 तीसुकुंटानु ओवरऑल गा। पैन ओक हाफ इंच किंद ओक 1 इंच एक्स्ट्रा याड चेसानु। అండ్ నడుం దగ్గర కొంచెం స్లాంటింగ్ ఒక లైన్ గీస్తాను। స్టిచ్ చేసిన తర్వాత కింద కొంచెం యాపిల్ కట్ లాగా ఉంటుంది। షోల్డర్ యాక్చువల్లీ 13 ఇంచెస్ ఉంది, 12 ఇంచెస్ ఉంది, కానీ నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను। ఇది బోట్ నెక్ కాబట్టి బ్రాడ్ నెక్ ఉంటుంది। అండ్ షోల్డర్ మనం ఎంతైతే డ్రా చేసామో అదే ఆర్మ్ హోల్ లెంగ్త్ కూడా డ్రా చేయాలి। 6.5 తీసుకున్నాను, ఇక్కడ కూడా 6.5 డ్రా చేశాను। అండ్ చెస్ట్ మార్కింగ్ కూడా ఒక 1 ఇంచ్ యాడ్ చేశాను, 1 కాదు 2 ఇంచెస్ యాడ్ చేశాను। 27 ప్లస్ 2 ఇంచెస్ 29, 29 డివైడెడ్ బై 4। వేస్ట్ కూడా 4th పార్ట్ యాడ్ చేయాలి, అంటే 24 प्लस 2 26 डिवाइडेड बाय 4। इधी हिप मेजरमेंट 30 इंचेस, 30 प्लस 2 32 डिवाइडेड बाय 4 8 इंचेस। नेक विड्थ 3.5 इंचेस తీసుకున్నాను బోట్ నెక్ కాబట్టి। నార్మల్ నెక్ అయితే 3 इंचेस 2.75 కూడా సరిపోతుంది। అండ్ నెక్ డెప్త్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను। సో ఈ 2 లైన్స్ జాయిన్ చేస్తే మనకు నెక్ వస్తుంది। అండ్ నేను ఇక్కడ బ్రాడ్ U తీసుకోలేదు, కొంచెం నారో U తీసుకున్నాను బోట్ నెక్ కాబట్టి। స్టిచ్ చేసిన తర్వాత నెక్ కొంచెం స్ప్రెడ్ అవుతుంది। తర్వాత చెస్ట్ అండ్ వేస్ట్ హిప్ లైన్స్ జాయిన్ చేసుకోవాలి। మార్జిన్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాను। सो आर्म होल लाइन चेस्ट लाइन नुंचि 1.5 इंच मार्किंग चेसुकोनी दान्नि इला कर्व ड्रा चेयाली। इदी मन बैक साइड आर्म होल अन्नमाट। फ्रंट साइड आर्म होल एला चेयालो चेप्तानु। पैन शोल्डर पॉइंट नुंचि किंदकि चेस्ट लाइन दग्गरिकि 1 ఇంచ్ లోపలికి డ్రా చేసిన ముందు ఆర్మ్ హోల్ లైన్ కట్టే 1 ఇంచ్ లోపలికి ఒక లైన్ డ్రా చేసి దాన్ని మళ్ళీ కర్వ్ లాగా ఆ లైన్ ప్రకారం డ్రా చేయాలి। సో మనకి అది ఇన్సైడ్ ఆర్మ్ హోల్, బయటదేమో బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్। సో ఇది బేసిక్ బోట్ నెక్ బ్లౌజ్ కట్టింగ్ ఫర్ 12 ఇయర్స్ గర్ల్ కి। జస్ట్ లెహెంగా మీది కానీ ఎప్పుడు కూడా మనం మార్కింగ్ అంతా లైనింగ్ క్లాత్ మీదే డ్రా చేసుకొని కట్ చేసిన తర్వాత మన అసలైన ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి।
ఇఫ్ ఇన్ కేస్ అది లైనింగ్ బ్లౌజ్ అయితే నార్మల్ లైనింగ్ లేన్ బ్లౌజ్ అయితే డైరెక్ట్ మనం యూజ్ చేసే క్లాత్ మీదే కట్టింగ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ పేపర్ కట్టింగ్ చేసుకుని అది పెట్టైనా కట్ చేయొచ్చు మెయిన్ క్లాత్ పాడవుతుంది అనుకుంటే సో నేను బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా మార్కింగ్ డ్రా చేసుకుంటున్నాను నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది కాబట్టి బోత్ నెక్లో యాజ్ ఇట్ ఈస్ రెండు కట్ చేసేస్తున్నాను షోల్డర్ ఎప్పుడు కొంచెం ఒక 1/4 ఇంచ్ ఇలా స్లాంటింగ్గా కట్ చేయాలి ఓపెన్ చేశాక బ్యాక్ పార్ట్ తీసేసి మనం ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేస్తున్నాం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యి ఫ్రంట్ రెండు కట్ చేస్తుంటాం అలా కాకుండా బ్యాక్ది తీసేసిన తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేయాలి ఇంపార్టెంట్ పాయింట్ నేను ఈ మిస్టేక్ చాలాసార్లు చేశాను కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ బటన్స్ కాబట్టి బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ కట్ ఇచ్చేస్తాను సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాం దానికోసం క్లాత్ని టూ లేయర్స్ ఉండే క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేయాలి మార్కింగ్ అంతా ఎప్పుడు కూడా రైట్ సైడ్ మనకు రైట్ సైడ్ ఉండాలి కాబట్టి ఇటు సైడ్కి తిప్పాను హ్యాండ్ లెంగ్త్ 10 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను సో 11 ఇంచెస్ అది కింద పార్ట్ హ్యాండ్ రౌండింగ్ పార్ట్ అది హ్యాండ్ లెంగ్త్ మార్కింగ్ చేసిన తర్వాత పైన పార్ట్ నుంచి 3 ఇంచెస్ కిందికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అక్కడ ఒక లైన్ డ్రా చేయాలి సో మనకి ఆర్మ్ హోల్ మెజర్మెంట్స్ ఈ లైన్కి ఆ టాప్ ఆఫ్ ద లైన్ నుంచి మనం మార్క్ చేసుకున్న లైన్ వరకు మనకి ఎంతైతే ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఉందో అది మార్కింగ్ చేసుకోవాలి కింద హ్యాండ్ రౌండింగ్ కూడా మార్కింగ్ చేయాలి మార్జిన్ 1.5 ఇంచ్ కూడా మార్కింగ్ చేసాను ఎలాగైతే మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసామో బ్లౌజ్లో దీనికి కూడా హ్యాండ్కి కూడా అలాగే ఉంటుంది కొంచెం స్లాంటింగ్ లోపలికి కట్ చేస్తాం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మాత్రం ఇలాగే ఉంటుంది సో ఇలా ఎస్ షేప్లో డ్రా చేశాక దాన్ని కట్ చేయాలి ఓన్లీ 2 పీసెస్ మాత్రమే తీసుకొని కట్ చేయాలి ఇది మనకు ఫ్రంట్ సైడ్ అన్నమాట సో మనకి హ్యాండ్ కట్టింగ్ అండ్ బాడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయిపోయింది దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్లో కట్ చేసుకుందాం
నేను ఆల్రెడీ ఇక్కడ కట్ చేసి పెట్టాను మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ రౌండ్ ఓవరాల్గా రౌండింగ్